అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ మీ శ్రవణ్ వర్మ. నేను మా ఊరికి రావడం జరిగింది. సో హ్యాపీగా ఉంది ఇక్కడ చాలా, ఎందుకంటే అప్పుడప్పుడు మన కుటుంబంతో కూడా మన టైం స్పెండ్ అనేది చేస్తూ ఉంటాయి. ఇట్లా పండగ సందర్భంగా కావచ్చు, లేదంటే ఏదైనా ఒకేషన్ సందర్భంగా కావచ్చు, మన అందరితో కూడా కలిసి అన్నీ షేర్ చేసుకున్నట్టు అయితే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు అదే ఫీలింగ్లో నేను రిలీఫ్గా ఉన్నాను. అండ్ ఎందుకంటే వర్క్ టెన్షన్, తర్వాత చాలా జర్నీస్ ఎక్కడెక్కడికి వచ్చేసేసి ఇవన్నీ తిరుగుతూ ఉంటాము. సో కొంచెం ఇంటి దగ్గరకు వచ్చి అందరితో మాట్లాడుతూ ఉంటే ఈ పల్లెటూరి వాతావరణంలో పండగ సెలబ్రేట్ చేసుకుంటా అంటే చాలా సంతోషంగా ఉందండి. సో మీరు కూడా ఇలాంటి ఫెస్టివల్స్ అనేటివి ఇంటి దగ్గరలో కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజులలో లైక్ ఓన్లీ ఫాదర్, మదర్ అండ్ చిల్డ్రన్ ఇంతే, ఇలానే లైఫ్ అనేది స్పెండ్ అవుతూ ఉంది. సో వీళ్ళే నలుగురు కాకుండా ఇంకా ఐ మీన్ టు సే వాళ్ళ ఇంకా వాళ్ళ అమ్మగారింటికి కానీ వాళ్ళ తాతయ్య గారింటికి ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. అండ్ ఆ వాల్యూస్ అనేటివి తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా అయితే ఎన్ని రోజులు జీవిస్తున్నారో అండ్ జీవించారో అలాంటి అనుభవాలు మనతోని షేర్ చేసుకుంటున్నప్పుడు మనలో కొంచెం ఇంకా నైపుణ్యత అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మన పిల్లలు కావచ్చు, అంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా ఇంకా చాలా ఇలాంటి విశేషాలన్నీ నేర్చుకుంటారు కాబట్టి చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీస్. అంటే దట్ మీన్స్ మై మేజర్ సేయింగ్ ఈజ్ యువర్ విత్ జాయింట్ ఫ్యామిలీస్, పర్టికులర్లీ లైక్ ఫ్యామిలీస్ అనేది ఒక లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ పిల్లలు అనేది స్కూల్కి వెళ్తూ ఉంటారు అండ్ హ్యాపీలీ దే ఆర్ నాట్ స్పెండింగ్ ద టైమ్ లైక్ ఒక 3 to 4 hours అనేది కూడా రోజు హ్యాపీ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ వర్క్ టెన్షన్. అండ్ తర్వాత ఇంటికి రాగానే స్కూల్ పిల్లలు హోంవర్క్ అంటారు, డాడీ అంటారు, మమ్మీ అని ఇది హోంవర్క్ చెప్పు అది హోంవర్క్ చెప్పు, బట్ దే ఆర్ నాట్ స్పెండింగ్ హ్యాపీ టైం. దే ఆర్ స్పెండింగ్ టైం బట్ ఇట్స్ నాట్ హ్యాపీ టైం. సో నేనేమంటున్నానంటే ఇలాంటి టైంలో వెకేషన్ దొరికినప్పుడు కొంచెం మనందరం అన్నీ మర్చిపోయి హోంవర్క్ లైక్ వర్క్ టెన్షన్స్ ఇవన్నీ మర్చిపోయి పిల్లలు కూడా చాలా అందంగా జీవిస్తూ ఉంటారు ఇక్కడికి వస్తే, అవన్నీ రిలీఫ్గా ఉంటాయి. సో ఇలాంటి టైం దొరికినప్పుడు యూ ప్లీజ్ యూటిలైజ్ దిస్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీస్ లైక్ విత్ మెయిన్లీ జాయింట్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ. యువర్ శ్రవణ్ వర్మ సైనింగ్ ఆఫ్.